పోలవరానికి సంబంధించి జరుగుతున్న ఈ మొత్తం హైడ్రామా, పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న ఈ హైడ్రామా కానివ్వండి, లేకపోతే హై వోల్టేజ్ పాలిటిక్స్. వస్తాను తీసుకుంటా, మిమ్మల్ని వదిలేను నేను. మిమ్మల్ని ఎవరు నాకు మెసేజ్ పెట్టారు, మీరు నారాయణమూర్తి గారిని గారాన్ చేస్తున్నారు, బతిమాలుతున్నారు అని. అలా ఉంది మన ఇద్దరు ప్రేమాయణం ఇక్కడ. ఒక్క నిమిషం, ఈ పోలవరం చుట్టూ, పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న హైడ్రామా, హై వోల్టేజ్ పాలిటిక్స్, వీటి మీద అసలు ఏం జరుగుతోంది అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ ఎనగంటి రవికుమార్ మాట్లాడాలనుకుంటున్నారు, ఫోన్ చేశారు. రవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. స్ట్రైట్ గా ఏంటి అసలు ఈ హై వోల్టేజ్ పాలిటిక్స్? క్లుప్తంగా ప్రాజెక్ట్ ఉన్న కీలక అంశాలు చెప్తానండి. దీనికి సంబంధించి వాస్తవానికి ఒకటి, ఆ రోజు నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఇవ్వలేదండి. అపాన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ హ్యాస్ రికమెండెడ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది ఒకటండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. రెండవది, ఈ మెగా ఇంజనీరింగ్ కి ఇవ్వటం తప్పు అనేది ఆ ఫీల్డ్ లో లేదు అనేది సరే టెక్నికాలిటీస్ అయితే పక్కన పెట్టండి. మోరల్ గా వీళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ లో హెల్త్ లో ఇచ్చారండి, మరి మెగా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందే. రెండు, ఇంకొక విషయం, ఎవరికచ్చినా కూడా అక్కడ సిడబ్ల్యూసీ టీపీఏ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అనేది ఉంటుందండి, వాళ్ళు క్వాలిటీ విషయంలో తెలుగుదేశం కట్టినా వైసీపీ కట్టినా ఏ కాంట్రాక్టర్ కట్టినా కూడా వాళ్ళైతే రాజీ పడరు. ఆంధ్రప్రదేశ్ ఈ కంపెనీలు రాజీ పడతాయని ప్రభుత్వాలు వాళ్ళు రాజీ పడరండి. రెండు, ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఎవరెవరు ఏంటి పాత్ర అనేది, తెలుగుదేశం పార్టీ మేము ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఒక స్టేజ్కి తెచ్చాము, ఇప్పుడు వాళ్ళు పూర్తి వాళ్ళు టెండర్ల విషయం గగ్గోలు పెడుతుంది. ఓకే, టెండర్లు అనేది ఎంత ఖర్చు ఎంత మిగిలింది అనేది ఫైనల్ బిల్లు సంతకం పెట్టిన రోజు క్లోజ్ చేసిన రోజు తెలుస్తుంది, ఈ టెండర్ లో ఎంత తగ్గింది లేదా ఎంత పెరిగింది అనేది. ఈ రోజు తెలియదు. ఈపీసీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు తెలుగుదేశం లో కానీ చిన్న కుమార్ రెడ్డి కానీ డీవియేషన్స్ అలౌ చేశారు. ఈపీసీలో అలౌ చేయకూడదు కానీ చేశారు. కాబట్టి ఈ రోజు ఫైనల్ ఫిగర్ గా ఇది చెప్పలేము. కానీ ఈ రోజు ప్రాజెక్ట్ నిర్మాణానికి మెయిన్ కీలకమైన భూసేకరణ అండి, 30 కరెక్ట్ గా 29,850 కోట్లు భూసేకరణ ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ కూడా ఏమనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు మనకు స్థానం రావట్లేదు, ప్రజల్లో స్పెషల్ కేటగిరీ లాంటి నెగిటివ్లు పోవడానికి ఏదో ఒక ఆయుధంగా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రజల్లో ఉన్నది ఒకటే ఆయుధం, పోలవరం. ఆ పోలవరానికి వచ్చినప్పుడు వాళ్ళకున్న అవకాశం ఏంటంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ని 2 ఏళ్లలో పూర్తి చేసిన 3 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వండి, ఆ ప్రాజెక్ట్ ని పూర్తి ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కేంద్రం ఏంటంటే ఈ రోజు కొంత ఆలోచన 41.5 మీటర్ల వరకు ఈ రోజు భూసేకరణ పూర్తయిందండి. ఆర్ఆర్ కు 3,000 కోట్లు చెల్లిస్తే పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ సిల్వేర్ సిల్చాన్ లో కాపర్ డ్యామ్ ద్వారా 41 మీటర్ల దాకా నీరు స్టోరేజ్ చేసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక 2 ఏళ్లలో పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తయిపోయింది. కాబట్టి ఈ కొత్త ఆయకట్టు 720,000 ఎకరాలకి, మిగిలిన ఆయకట్టు ఏదైతే పాతది కృష్ణా డెల్టా గోదావరి డెల్టాలు ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తుంది. ఇలా మనం చేయటం ద్వారా ఏమన్నా మనకు తీసుకొద్దామని బీజేపీ ఒక ఆలోచన చేస్తుంది. తెలుగుదేశం కూడా ఏమనుకుంటుంది, ఇది ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏదో ఒకటి కేంద్రగాలం అయితే ఎన్ని చెప్పినా వాళ్ళు నిన్న చెప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళు వారం క్రితం, ఇది కేంద్రం వెంటే కప్ చేయాలి కేంద్రం వెంటే కప్ చేయాలని దానికి కారణాలు 100 చెప్తారు. అట్లాగే వైసీపీ కూడా ఏమాలోచిస్తుంది, ముందు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ 30,000 కోట్లు కేంద్రం ఇవ్వకపోతే వాళ్ళ మీద వెళ్ళిపోయింది కదా అని. కానీ వాస్తవానికి వీళ్ళు అనుకుని వాళ్ళు అనుకుని అది ప్రాజెక్ట్ కట్టేసి ఆపేస్తే ఉపయోగం లేదు కదా. మధ్య మార్గంగా అది కేంద్రం కానీ ఇది రాష్ట్రం కానీ ఆలోచించి తెలుగుదేశం విషయం ఎట్లున్నా పక్కన పెట్టి మిగతా పార్టీ మిగతా వ్యవహారాలు ముందు 41.5 దాకా స్టోర్ చేసి నీళ్లు ఇస్తూ కేంద్రం కూడా ఒక్కసారి 30,000 ఇవ్వదు కాబట్టి 3 సంవత్సరాల్లో 3-10లో ఏదో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఇంకొక రకంగా రాజకీయంగా చూసినా రాయలసీమకు ఇప్పుడు ఏదో నడిచిపోతున్న పట్టిసీమ ఇతర కార్యక్రమాల ద్వారా ముందు రాయలసీమకు నీళ్లు ఇచ్చేదానికి చేస్తే ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఈ ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ధి ఉంటుందని వాళ్ళు ఆలోచించుకోవటంలో అది వాళ్ళ అది ఒక రకంగా వాళ్ళ లైన్ లో కరెక్ట్ అనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినప్పుడు కేసీఆర్ ఆ రోజు డిస్ప్యూట్ పెడతాడు, ఈ రోజు పెట్టాడు, రేపు పెడతాడు.
అట్లాగే గోదావరి నీరు శ్రీశైలం ద్వారా తీసుకెళ్ళినా ఎక్కడో చోట ఫిట్టింగ్ పెడతాడు. సో కేసీఆర్ ఈజ్ నాట్ రిలయబుల్ ఫర్ ఎనీ టైం అన్ని. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాక్షన్ ప్లాన్ గా తీసుకుని ఇదిగో 2 ఏళ్లకు మేము నీళ్లు ఇచ్చేదానికి ల్యాండ్ ఎక్విజిషన్ 30,000 కోట్లు వచ్చినా రాపోయినా ఈ 4,000 కోట్లతో ఇంతవరకు చేసి మేము చేస్తామని కానీ పీపీఏ టేకప్ చేసి తీయటం ద్వారా కానీ ఏదో ఒక స్టేక్ పోతే అది కాలయాపనంగా జరుగుతున్న పాలిటిక్స్ గర్భంగా అని కనపడుతోంది ఇక్కడ.